ఆడవారు సైతం మగవారితో పోటీ. మహారాజాయ నమః. యజమానస్యాః దేవ్యం నమః. యజమానస్యాః పరమేశ్వరీ దేవతాభ్యం నమః. పరమేశ్వరీ దేవతాం అత్యంతానుకూలతా స్థిరస్తు. అదనపు అడ్వకేట్ జనరల్ గా కూడా పనిచేశారు. జూన్ 27, 2000 నుంచి మానవతా నికేతనం పద్మశ్రీ గ్రహీత స్వర్గీయ డాక్టర్ గుత్తా ముండరత్నం గారి సేవా ప్రస్థానం పుస్తకమును ఆవిష్కరించవలసిందిగా విశిష్ట అతిథి శ్రీ జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారిని సవినయముగా కోరుచున్నాము. ధన్యవాదములు సార్. వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా రాస్ అధ్యక్షులు శ్రీ సుందర వడివేలు గారిని. డాక్టర్ గుప్తా మునిరత్నం నాయుడు గారి విగ్రహ ఆవిష్కరణ సభకు నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మునిరత్నం నాయుడు గారు కష్టజీవి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కష్టాలని వాళ్ళ బాధల్ని తెలుసుకుని ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు కానీ గ్రామంలో వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతులకు సంబంధించినటువంటి సమస్యలకి పరిష్కారం చెప్పడం కోసం ఈ సంస్థను స్థాపించడం జరిగింది. వారు వినోబాబాయ్ రంగా గారు, రాజగోపాల్ నాయుడు గారు వంటి స్వతంత్ర సమరయోధుల ఆశీర్వచనాలతో ఆధ్వర్యంలో ఈ సంస్థను స్థాపించి మరి ఈరోజు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఒరిస్సా రాష్ట్రాల్లో దాదాపు 21 కార్యక్రమాలను చేపట్టి ఒక మార్గదర్శకంగా నిలబడి అనేక వేల మంది మరి ఈ సంస్థ ద్వారా సేవలు పొందుతున్నారు. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా, పొట్టి మాటలు కట్టిపెట్టబోయి, గట్టి మేలు తలపెట్టబోయి, సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడి తోడ్పడబోయి, దేశమంటే మట్టి కాదోయి, దేశమంటే మనుషులు అని మహాకవి గురజాడ చెప్పినటువంటి సూక్తిని అక్షరాల పాటించి తన జీవితంలో ఒక ఆదర్శ పురుషుడిగా నిలబడి మరి పద్మశ్రీ అవార్డు గ్రహీత, అదేవిధంగా అందరి ప్రజల యొక్క అభిమానాన్ని మరి హృదయంలో స్థానాన్ని స్థాపించుకున్నటువంటి స్వర్గీయ శ్రీ మునిరత్నం నాయుడు గారికి ఈరోజు శ్రద్ధాంజలి ఘటిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆయన స్థాపించినటువంటి ఆశయాలకు అనుగుణంగా మరి ఇంకా అభివృద్ధి చెంది ప్రజలకు సేవ చేయాలనేటటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేసి మీరు ఆయన యొక్క ఆశయాలకు అంకితం కావాల్సినటువంటి సమయం అని చెప్పేసి తెలియజేసుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. నమస్కారం. దయచేసి గౌరవ అతిథులు వెళ్ళే వరకు సభికులు తమ స్థానాలలో నిలుచోవలసినదిగా కోరుచున్నాము.